ఇప్పటిదాకా 6 GB ర్యామ్ ఫోన్లు మార్కెట్ని షేక్ చేశాయి. శాంసంగ్, హెచ్టీసీ, వన్ప్లస్ వన్ లాంటి కంపెనీలు 6 GB కన్నా ఎక్కువ ర్యామ్ కలిగిన ఫోన్లను మార్కెట్లో వదలాలని చూస్తున్నాయి. ఇప్పటికే యాసస్ ప్రపంచంలోనే తొలిసారి 8 GB ర్యామ్ కలిగిన ఫోన్ని పరిచయం చేసింది. 8 GB ర్యామ్తో వస్తున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ని ఒక స్మార్ట్ లుక్ వేద్దాం. దిస్ ఇస్ మై ఛానల్. 8 GB ర్యామ్తో వస్తున్న యాసస్ జెన్ ఫోన్ AR, ఈ ఫోన్ గూగుల్ థ్యాంక్స్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. యాసస్ ఈ ఫోన్ని ఇండియాలో ఇంకా లాంచ్ చేయలేదు, త్వరలోనే లాంచ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ యాసస్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్తో ఈ ఫోన్ రానుంది. 23 MP కెమెరా, అలాగే 8 MP సెల్ఫీ కెమెరాలు ఈ ఫోన్లో అప్డేట్ చేయబడి ఉన్నాయి. సెకండ్ వన్, సామ్సంగ్ గ్యాలక్సీ 8. మార్చి 29 జరగనున్న వరల్డ్ కాంగ్రెస్ 2017 ఈవెంట్లో సామ్సంగ్ కంపెనీ ఈ ఫోన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ సామ్సంగ్ గ్యాలక్సీ 8 IP68 సర్టిఫైడ్తో పాటు వాటర్ రెసిస్టెన్స్ అండ్ డస్ట్ ప్రూఫ్ను కలిగి ఉంది. 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టిన ఈ ఫోన్కి ఏం కాదని కంపెనీ చెబుతుంది. 12 MP బ్యాక్ కెమెరా, అదేవిధంగా 5 MP సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ రానుంది. 3000 mAh నాన్ రిమూవల్ లైన్ బ్యాటరీగా ఈ ఫోన్ అప్డేట్ చేయడం జరిగింది. థర్డ్ వన్, HTC 11, లేటెస్ట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తో పాటు ఈ ఫోన్ రానుంది. 8 GB ర్యామ్ దీని ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అపో 5 9 బోర్డర్లెస్ డిస్ప్లేతో ఈ ఫోన్ రానుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్, 835 ప్రాసెసర్ అండ్ 8 GB ర్యామ్ దీని యొక్క ప్రత్యేకత. ఫిఫ్త్ వన్ అండ్ లాస్ట్ వన్, వన్ప్లస్ ఫైవ్ 3T 6 GB ర్యామ్తో దూసుకొచ్చింది. ఇప్పుడు వన్ప్లస్ ఫైవ్ని 8 GB ర్యామ్తో కంపెనీ తీసుకురావాలని చూస్తున్నాం.